అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనే కార్యక్రమంలో ఈరోజు కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లలో 2019లో ఎన్నో హామీలు ఇచ్చారు. ఎందుకంటే నేను 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు. ప్రత్యేక హోదా తీసుకొని వచ్చి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈయన అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోవడం జరిగింది. ఈరోజు బీవీఎన్ గారికి వేసి మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు, మీకు భద్రత ఉంటుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, మీకు న్యాయం జరుగుతుంది, మీకు అన్ని రకాలుగా విద్య వైద్యం అన్నీ బాగుంటాయని వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళనే బేరీజ్ చేసుకోమని కూడా మేము కోరుతాం ఉన్నాము. ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రము ముందుకెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు, 10 రూపాయలు ఇవ్వడము సంక్షేమ పేరుతో 100 రూపాయలు లాగేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఫస్ట్ ఓట్ వేసే వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.